నెలకి 10,000 రూపాయలు రూరల్ ఏరియాస్ అయితే మరియు అర్బన్ ఏరియాస్ అయితే నెలకి 12,000 చొప్పున ఇన్కమ్ లిమిట్ ల్యాండ్ హోల్డింగ్ అయితే 3 ఎకరాలు వెట్ ల్యాండ్ లేదా 10 ఎకరాలు డ్రై ల్యాండ్ లేదా 10 ఎకరాలు వెట్ అండ్ డ్రై ల్యాండ్ కలిపి తదితర కండిషన్స్ కలవి ఈ కార్యక్రమంలో ఈసారి మనము మొదటి విడత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు 10వ జూన్ తారీఖున 8 కార్పొరేషన్స్ ద్వారా బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ట్రైకార్ మైనారిటీ కార్పొరేషన్ బ్రాహ్మిన్ కార్పొరేషన్ క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా రజకాస్ నాయక్ బ్రాహ్మిన్స్ మరియు టైలర్స్ అందరికీ కలిపి 247,040 మంది బెనిఫిషరీస్కి 247,04,00,000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేయడం జరిగినది. ఈరోజు కార్యక్రమంలో లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ అయినటువంటి రజకాస్ నాయి బ్రాహ్మిన్స్ టైలర్స్కి మరొకసారి కార్పొరేషన్స్ 8 కార్పొరేషన్స్ ద్వారా బీసీ మైనారిటీ ఎస్సీ కాపు ఈబీసీ ఎస్టీ బ్రాహ్మిన్ క్రిస్టియన్ అందరికీ కలిపి 51,390 బెనిఫిషరీస్కి 51,39,00,000 ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసే ముందుగా ఏపీ నాయి బ్రాహ్మిన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ గారు సిద్ధావటం యానాదయ్య గారు మాట్లాడతారు. ఈ సందర్భంగా ఆయనకి మొట్టమొదటి అఫీషియల్ కార్యక్రమంలో వెల్కమ్ కూడా చేస్తున్నాం. తమ్ యానాదయ్య గారు ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎవరైతే ఆయన మాటల్లో ఆయన చూసినటువంటి దృష్టిలో తమ చెమటను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం చేదోడు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు 16-20వ సంవత్సరంలో. ఈ చేదోడు కార్యక్రమంలో భాగంగా వారా రోజు ఎవరైతే చెమటను నమ్ముకుని కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి వారి ఖాతాలో నేరుగా 10,000 రూపాయలు ఇప్పుడే సోదరుడు యానాదయ్య గారు చెప్పారు. రజకుల కోసం, నాయి బ్రాహ్మణుల కోసం, అలాగే టైలర్ల కోసం, వివిధ కులాల్లో ఉన్నటువంటి వారి కోసం ఈ చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రోజు వరకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో 247,040 మందికి 10,000 చెప్పిన 247.4 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి మాట, జగనన్న చెప్పినటువంటి మాట, ఈ సమయానికి ఎవరికైనా సరైన సమాచార లోపమా లేకపోతే వారు అప్లై చేసుకోలేకపోతే మరలా ఒక మాసం కాలం గడువిచ్చి ఒక నెల కాలం గడువిచ్చి మళ్ళీ అప్లై చేసుకోండి, ఈ నెలలో వెరిఫికేషన్ చేసి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా వెరిఫికేషన్ చేసిన తర్వాత సోషల్ ఆడిటింగ్
अटे ग्राम सचिवालय में वार अर्हत को संबंधी अन्नी ध्रुवपत्र उ मरलाजु एवरते आ तरह एंपिकेन वो सैचुरेशन कांसेप्ट सुमार याबाई ओक वे मूड तौब मंद की रेडो अटे मोदी विड़ता मिस्स अयो ने पधक कर्हुणे नाक अंदने बाध लेकिन अर्हत उ अटे नी निजें अर्हत उ वारति पटकनी गत पालक एदना पधका प्रवेश समय में దానిని ఎలా తగ్గించాలి అనేటువంటి ఒక లక్ష్యాలతో పని చేశారు. నాయి బ్రాహ్మణులు కావచ్చు, టైలర్లు కావచ్చు, వారెవరికి ఈ తరహాగా ఆలోచన చేయలేదు. పథకాన్ని ప్రవేశపెట్టడం, దానిలో కోతలు ఎలా పెట్టడం, మనం గతంలో కూడా చెప్పుకున్నాం. కోతయ్య గారి కమిటీల్లో రైతులను మోసగించినటువంటిది 87,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు తగ్గించిన తీర్మానం చూసాం. అది ఇచ్చింది 15,000 కోట్లే. కానీ జగనన్న అలా కాదే, నిజంగా అర్హత ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకూడదు అనేటువంటి లక్ష్యంతోటి ఈ రోజు సుమారుగా 51 కోట్లు 39 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో నేరుగా జమ చేసేటువంటి ఒక మహద్ అవకాశాన్ని బీసీ సంక్షేమ మంత్రిగా నాకిచ్చినందుకు ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే నేడు లబ్ధి పొందుతున్నారో వారందరి తరఫున ఈ శాఖకు మంత్రిగా ఉన్న నేను ముఖ్యమంత్రి వారిలో జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారు తీసుకున్న గొప్ప నిర్ణయం అంటే రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ప్రజలకి గొప్ప విశ్వాసం నమ్మకం ఉంటుంది. గత పాలకుడు చంద్రబాబు నాయుడు గారు వారి పరిపాలన సమయంలో ప్రజలకు ఆ విశ్వాసాన్ని కోల్పోయేటట్టుగా చేశారు. అంటే నిత్యమో ఏదో ఒక అసత్యాన్ని చెప్పిన మాట ఏది అమలు చేయక్కర్లేదని రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకులు అంటే అసత్యాలే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారనేటువంటి ఒక నమ్మకానికి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో చెప్పానంటే చేస్తాను, చేయగలిగిందే చెప్తాను, ఇచ్చిన మాట కోసం ఎంత కష్టానైనా భరిస్తాను, వెరవను అని గమనిస్తున్నాం మనం. ఇవాళ ప్రపంచమంతా ఒక సంక్షోభంలో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణం చేత ప్రజలు చాలా ఇబ్బందులు గురపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా లోట్లో ఉంది. అయినప్పటికీ కూడా ఈ సమయంలోనే కదా ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో గత 6 మాసాలుగా జూన్ మాసం నుంచి నేటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటని సాచురేషన్ అనేటువంటి విధానంతో మననే మనం కాపు నేస్తం రిలీజ్ చేసుకున్నాం. ఈ రోజు మళ్ళీ చేదోడు మిగిలినటువంటి అర్హులందర్నీ కూడా ఎంపిక చేసి వారి ఖాతాల్లో నేరుగా ఈ డబ్బు చేకూరేటట్టుగా కార్యక్రమాలు తీసుకున్నాం. చేదోడు ద్వారా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 247,040 మంది ముందు విడత జూన్ మాసంలో తీసుకుంటే ఈరోజు మళ్ళీ 51,390 మంది లబ్ధిదారులు, మొత్తంగా 298,430 మంది లబ్ధిదారులు ఉంటే మొదటి విడత 247.4 లక్షలు, ఈ విడత 51,39 లక్షలు, వెరసి 298,43 లక్షల రూపాయల్ని విడుదల చేయడం జరిగింది. ప్రత్యేక ఇంజిన్లో టైలర్లు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు, రజికులు ఉన్నారు, టైలర్లో వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించిన వారు, కాపు కార్పొరేషన్కు సంబంధించిన వారు, ఈబీసీ కార్పొరేషన్కు సంబంధించిన వారు, ఎస్టీ కార్పొరేషన్కు సంబంధించిన వారు, బ్రాహ్మణ్ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్కు సంబంధించిన వారు ఉన్నారు. వీరందరికీ కూడా 51,039 మందికి ఈరోజు లబ్ధి చేకూరుతుంది. దీనిలో ఏమాత్రము సిఫార్సులు అనేటువంటి పదానికి ఆస్కారమే లేదు.
వారి అర్హత ప్రామాణికమని అర్హత ఉన్న వారిని వెతికి పట్టుకొని ప్రభుత్వ ఫలాలు అందిస్తామని అంటే ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా మున్నెన్నడూ ఈ తరహా పాలన సాగలేదు అర్హత ఉంటే నీ ఇంటికి ఈ ప్రభుత్వ ఫలాలు అందుతాయి అంటానికి ఇది ఒక నిదర్శనం నాడు జూన్ మాసంలో ఎవరైతే ఈ అప్లికేషన్ ఇచ్చిన దాంట్లో గాని అప్లికేషన్లో ఉన్నటువంటి లోపాలను గాని సరిదిద్ది ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జూన్ మాసంలో ఏ మాట అయితే చెప్పారో ఇది ఈ పథకాన్ని ఇచ్చిన సమయంలో మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే ఇంకొక నెల సమయం ఇస్తున్నాను మీరు అప్లై చేసుకోండి మీకు అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి అందిస్తాననేటువంటి మాట చెప్పి ఈ రోజు అమలు చేస్తున్నటువంటి తీరు చేదోడ ద్వారా ఎవరైతే రజికులు ఉన్నారో నాయి బ్రాహ్మణులు ఉన్నారో టైలర్లు ఉన్నారో వారందరికీ జగనన్న ఇస్తున్నటువంటి దీపావళి కానుకగా ఈ సందర్భంగా వారందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను బీసీలు అంటే బలహీన వర్గాలంటే సమాజ సౌందర్య రక్షకులని సమాజానికి అవసరాత్తత తీర్చేటువంటి ఒక వెన్నుముక లాంటి వారని బీసీల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్గా చూసేటువంటి రోజుల నుండి బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాసెస్ అవసరత తీరుస్తారు మనిషికి ఏ ఏ అవసరతలు ఉన్నాయో ఉదయం నుంచి సాయంత్రం వరకు తను తన ప్రయాణంలో అన్నిటిలోనూ కూడా బీసీల యొక్క భాగస్వామ్యం ఉంది అంటే కట్టే బట్ట నుంచి తినే తిండి నుంచి ఒకటి కాదు చేసుకునేటువంటి వ్యవసాయ పనుల నుంచి ప్రతి దానిలోనూ కూడా బీసీల యొక్క ప్రాధాన్యతని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు చేదోడు కార్యక్రమం ఈ సందర్భంలో బలహీన వర్గాలు ఆరాధించేటువంటి మహాత్మా జ్యోతిరావు గారు పూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీరిరువురు ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఆచరణ రూపంలో అందిస్తూ ఉన్నారు కారణం బలహీన వర్గాల కార్పొరేషన్ 56 కార్పొరేషన్ల ఏర్పాటు 139 కులాలు 139 కులాల్లో కనీసం కులం పేరు చెప్పుకోవడానికి కానీ భయపడేటువంటి వారికి వారు రాజకీయంగా కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేని వారికి రాష్ట్ర స్థాయి గుర్తింపిచ్చి 139 కులాలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ ద్వారా నిత్యము ఆ కులాలకు సంబంధించినటువంటి సమస్యల్ని ఆ కులాలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాల్ని సమస్యల్ని తెలుసుకుంటూ ఫలాలు అందించడానికి కార్పొరేషన్ చైర్మన్లందరినీ కూడా ఒక గొప్ప అవకాశంగా చైర్మన్లందరికీ కూడా గొప్ప అవకాశాలుగా అవకాశంగా ఇస్తూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ఈ రాష్ట్రంలో పేదవాడికి జబ్బు చేస్తే డబ్బక్కర్లేదని ఆయన ప్రాణానికి ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రాణరక్షణ కోసమని ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరలా గడచిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని నిరారోగ్యశ్రీగా మార్చేసినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పట్టణాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో 2250 జబ్బులకు గాను 1000 రూపాయలు గనక వైద్యానికి ఖర్చు దాటితే వారి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమస్యని ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిష్కరిస్తుందని అంటానికి ఈరోజు ఆరోగ్యశ్రీ అన్ని జిల్లాలకు వ్యాప్తి చేసిన అన్ని జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టినటువంటి ఒక మంచి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడికి జబ్బు చేసినప్పుడు అల్లాడిపోయేటువంటి పరిస్థితి నుండి నన్ను ఆదుకోవడానికి జగనన్న ఉన్నాడు కేవలం కొన్ని జబ్బులకే ఆరోగ్యశ్రీ ఉండేది ఇవాళ సుమారుగా 2250 జబ్బులకి 2200 జబ్బులకి ఆరోగ్యశ్రీని వర్తింపజేసి మరి సంజీవిని అనేటువంటి మాట ధన్వంతరి అనేటువంటి మాట ఈ సంజీవిని అనేటువంటి పదానికి అర్థం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన అన్ని జిల్లాల్లో ఈ జిల్లాలే కాకుండా ప్రముఖ పట్టణాలైనటువంటి తెలంగాణలో కానీ బెంగళూరులో కానీ మద్రాసులో కానీ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశంగా ఇది ప్రత్యేకంగా బడుగులు బలహీనులు బలహీన వర్గాల వారికి ఒక బాధ్యత బాంధవ్యుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని
సందర్భంగా మనవి చేస్తూ ఒకటి ఇచ్చిన మాట కోసం ఎంత కష్టాన్నైనా భరించి సంక్షోభంలో సంక్షేమాన్ని అందించినటువంటి ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను దానితో పాటుగా మనం పరిశీలన చేస్తే గత ప్రభుత్వాలు బీసీలను ఎలా మోసకించాయి బీసీల కోసం అరకొర స్కీములు పెట్టి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయించి బ్యాంకులతో ఎలిజిబిలిటీ లేనటువంటి మాటలు చెప్పి ఓ అరకొరగా ఇప్పుడు మా సోదరుడు చెప్పాడు యానదయ్య కాలం చెల్లినటువంటి పనిముట్లు కాలం చెల్లినటువంటి వాళ్ళ అవసరతను తీర్చినటువంటి పనిముట్లు ఇచ్చి బీసీల్ని మోసకిస్తే స్వేచ్ఛగా డబ్బిచ్చి నీకు కావాల్సినటువంటిది నీకు నచ్చిన చోట నీవు కొనుక్కొని నీ వృత్తిని కొనసాగిస్తావా నీ అవసరతలు తీర్చుకుంటావా నీకు వేసేటువంటి ఈ డబ్బు ఏదైతే ఉందో బ్యాంకులో వేసేటప్పుడు నీకు ఒకవేళ బ్యాంక్ రుణం ఉంటే దానికి జమ చేసుకోవడానికి వీల్లేదు నీకు ఇవ్వాలి ఈ డబ్బుని అంటే ఎంత ఒక హృదయం కలిగినటువంటి నాయకుడు బలహీన వర్గాలంది దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు 56 కార్పొరేషన్లో సుమారు 673 మంది డైరెక్టర్ల్ని ఎంపిక చేయడం ద్వారా ఒక బీసీ ఉద్యమం అంటే బీసీ ఉద్యమ కార్లు సాధించలేనటువంటిది నాడు మన మండల కమిషన్ సమయంలో చూసాం రక్తపాతం ఉంది ఆ రోజు ఇవాల డ్రాప్ రక్తం లేకుండా బీసీల ఆశలు తీర్చాడు ఉద్యమాలు చేసిన వారు పొందలేనటువంటి ఫలాల్ని ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు మనకు అందిస్తా ఉన్నారు ఇది ఒక అభినవ పూలే రాజ్యమా అంబేద్కర్ రాజ్యమా పేదరికమే నీ శాపమైతే ఆ పేదరికాన్ని నీ నుండి నీ ఇంటి నుండి దూరం చేసి నిన్ను ఈ సమాజంలో ఉన్నతుడిగా సామాజికమైనటువంటి గౌరవం లభించేవాడిగా నీ పట్ల ఈ ప్రభుత్వం ఉంటుంది ఈ జగనన్న ఉంటారని చెప్పడానికి నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో బలహీన వర్గాల సంక్షేమ శాఖకు మంత్రిగా జగనన్న నాకు ఇచ్చినటువంటి ఒక వరం నా ద్వారా ఈరోజు చేదోడు కార్యక్రమం లాంచింగ్ ఇప్పుడు వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరేటట్టుగా మనం బటన్ ఆన్ చేసిన వెంటనే ఈ ధనవంత వెళ్ళి సుమారు 51,000 మందికి ఇవాళ చేరుతుంది ఇది గొప్ప అదృష్టంగా భావిస్తూ జగనన్న ఇచ్చినటువంటి దీపావళి కానుక ఎవరైతే రజికులు ఉన్నారో నాయి బ్రాహ్మణులు ఉన్నారో టైలర్లు ఉన్నారో వివిధ కులాల్లో ఉన్న వారు ఉన్నారు వారందరికీ కూడా ఒక గొప్ప పండుగ ముందే వచ్చింది జగనన్న దీపావళి కానుకగానే నేను భావిస్తా ఉన్నా కంప్యూటర్లో బటన్ నొక్కి లైవ్గా 51,390 బెనిఫిషరీస్కి జగనన్న చేదోడు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమము చేయబోతున్నారు చేతోడు మాకు ఇచ్చినందుకు ఆయన కృత కాదండి రజకులం బీసీ మేము బీసీలు అండి మాకు చాలా సహాయం చేశారు ఈ జగనన్న గారు పేదవాళ్ళందరినీ మమ్మల్ని చాలా అభివృద్ధిగా ప్రతి వర్ణాలను కూడా ఏది లోటుపాటు లేకోకుండా మమ్మల్ని చాలా ఘనంగా మా రజక సంఘానికి కూడా గొప్ప కార్యాలు ఏ పథకానికి అనుకున్నారో ఆ పథకాన్ని నెరవేర్చారు జగనన్న గారు కానీ ప్రతిదీ కూడా మాకు ఏ పథకాలైనా సరే మాకు మా పథకాలన్నీ కూడా చేయొద్దు పథకం కూడా మాకు అందజేశారు ఏది కూడా మాకు వ్యర్థం కాలేదు జగనన్న గారు
చేసిన గొప్ప కార్యాలు ప్రతి వారికి కూడా వర్తిస్తున్నాయి. మీరు కూడా వీటి జగనన్న గారి గురించి ప్రతి మనిషిని కూడా ఆనందిస్తూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కార్పొరేషన్ జగనన్న గారు ఇచ్చినటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం ద్వారా అప్లై చేసుకుని ఈ రోజు లబ్ధి పొందారమ్మా, థ్యాంక్ యూ రా. నెక్స్ట్ ఒక టైలర్. గుంటూరు జిల్లా, నేను టైలర్ని. ఫస్ట్ టైము సర్టిఫికెట్ రాలేదు ఇన్ టైంలో, అందుగురించి పెట్టుకోలేకపోయాను. సెకండ్ టైం అవకాశం ఉంటుంది అనుకోలేదు. సెకండ్ టైం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. ఇప్పుడు టైలరింగ్ చేస్తున్నానండి. చేయూత పథకం కింద లబ్ధి పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కరోనా టైంలో మమ్మల్ని ఆదుకుంటున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు జగనన్న గారికి తెలియజేసుకుంటున్నాను. మేము మా వారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి, వస్తే 6 ఏళ్ళు అయ్యింది. ఈ సంవత్సరమే పింఛన్ శాంక్షన్ అయింది, దానికి వారికి మందులకు సరిపోతున్నాయి. అలా ఆ రకంగా లబ్ధి పొందాను. మరలా మా బాబుని నేను చదివించుకోలేకపోతానేమో అని బాధపడుతున్నాను. ఫీజు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రాబట్టి నేను చదివించుకోగలుగుతున్నాను. లేకపోతే నేను చదివించలేకపోయేదాన్ని, ఎందుకంటే నాకు మా వారు తెస్తేనే గడుస్తుంది. అలాంటి టైంలో ఆయన పడిపోయారు. చిన్న క్లాసుల వరకు అంటే చదివించుకోగలిగాను, కానీ ఇంజనీరింగ్ అనేసరికి కొంచెం పెద్ద క్లాస్ కాబట్టి చదివించలేకపోయేదాన్ని. చాలా బాధపడ్డా. నేనున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను మీకు అండగా, మీకు చేయూతగా నేను ఉంటాను అని అన్ని విధాల మాకు హాస్టల్లో ఉంటున్నందుకు సదుపాయం ఇచ్చి, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అన్ని విధాల సహాయపడ్డారు. ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాము. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా మాకు జగనన్న పాలన కావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారిని ఎంపిక చేయటం మరి మాకు చాలా సంతోషకరం. అట్లాగే మరి అన్నగారు మా యొక్క కమ్యూనిటీని కూడా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ, నా యొక్క విన్నపం ఏంటంటేనండి, నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తేడాబడి నాకు 10,000 పథకం అనేది వర్తించలేదండి. నేను తాడేపల్లి మండలం పెనుమా గ్రామం అండి నాది. అయితే ఎందుకు రాలేదయ్యా అని నేను వాలంటరీ ద్వారా వెళ్ళి ఆలోచిస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పుబడి నాకు రాలేదు మినిస్టర్ గారు. వాస్తవంగా అయితే ఆ ఫస్ట్ టైం రాలేదు. ఈ సంవత్సరానికి నేను ఈ 10,000 నేను నష్టపోయాను అనుకున్న టైంలో నాకు ఖచ్చితంగా మళ్ళీ అవకాశం వచ్చింది అని చెప్పి వాలంటరీ మా ఇంటికి వచ్చి నాతో చెప్పి జగనన్న గారు మళ్ళీ మనకు అవకాశం ఇచ్చారంటే నేను మళ్ళీ వెళ్ళి నా క్యాస్ట్ సర్టిఫికేట్ నాది ఇది కాదు, నా క్యాస్ట్ ఇది అని చెప్పి నేను చెప్పించుకొని నా క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ నాయ బ్రాహ్మణ్ అని గుర్తించుకుంటే వెంటనే మళ్ళీ అదే వాలంటరీ గారు వచ్చి మీ పేరు శాంక్షన్ అయింది, మీరు లిస్టులో ఎలిజిబిలిటీ అయ్యారంటే నాకు డబ్బుల విషయం కాదండి, నా క్యాస్టే మార్చారా అనేది నాకు అదొక బాధ వేసి వెంటనే నాకు బాగా సంతోషపడ్డాను. అట్లాగే ఒక చిన్న విషయం ఏంటంటే మా చైర్మన్ గారి ద్వారా మంత్రి గారికి చెప్పటం, మాకు జగనన్న గారు ముఖ్యమంత్రి ఇది 30 సంవత్సరాలు కూడా ఉండాలని చెప్పి 100% మా నాయ బ్రాహ్మణులకి ఫస్ట్ టైం నాయ బ్రాహ్మణులు గుర్తించిన ఒక ఏకైక సీఎం ఎవరయ్యా అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100% ఇది. ఆయన 30 ఏళ్ళు కూడా ఆయన బతికున్నంతకాలం కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే చిన్న విన్నపం సార్, ఏం లేదు, మాకు విలేజ్లోకి వచ్చేసేపాటికే వైఎస్ఆర్ స్మార్ట్ సెలూన్స్ అనేది మీరు ఏర్పాటు చేస్తే మా చైర్మన్ గారితో ఆల్రెడీ ఆయన దృష్టిలో ఈ విషయం ఉందని నాకు తెలుసు. ఆ విషయం ఒకసారి మీ ద్వారా నేను చెప్పగలుగుతున్నానండి. ప్రతి ఒక్క గ్రామంలో స్మార్ట్ సెలూన్ అనేది కనుక మనం ఈ 4 ఏళ్లలో ఏర్పరిస్తే ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న వ్యక్తి అదే సెలూన్కి వెళ్తారండి. మన గవర్నమెంట్కి కానీ మనకు కానీ మంచి మైలేజ్ వచ్చిద్దని నా ఒక చిన్న విన్నపం సార్, దీన్ని మీరు పరిగణనలో తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను. దయచేసి తప్పులే అంటే క్షమించాలా. ముందుగా మరి మా చైర్మన్ గారు ముందు మాట్లాడుతూ, ఇదే ఫస్ట్ టైం అండి మంత్రి గారు ముందు మాట్లాడతారంటే కొంచెం ఒక ఇబ్బందిగా ఉంది. అది సార్,
వాస్తవంగైతే మా నాయ బ్రాహ్మణులు స్టేట్ లో ఉన్న అందరి తరపున నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరి తరపున జగన్ మోహన్ రెడ్డి గారికి అట్లాగే మంత్రి గారికి మరి మా చైర్మన్ గారికి ధన్యవాదాలు ఈ ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతా ఉందండి జై హింద్ ఇక్కడ పేరు పేరు చెప్తాను నా పేరు దుర్గారావు అండి తాడేపల్లి మండలం నాది పెనుమా గ్రామం తాడేపల్లి నాయ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడండి ఇప్పుడు దుర్గారావు గారు చెప్పింది అర్హత ఉంటే వెదికి పట్టుకోవడానికి ఒక సైన్యాన్ని తయారు చేశారు జగన్ అన్న అంటే ఆయన ముందు మిస్ అయిపోయాడు రాదనుకున్నారు ఈ సంవత్సరం నేను నష్టపోయాను అనుకున్నాడు ఇది 50,000 వచ్చేది కదా ఈ సంవత్సరం 10 వచ్చే సంవత్సరం మీద అట్లా సో నేను నష్టపోయాను అర్హత లేకపోతే 50 మిస్ అయిపోతాడు కానీ అర్హుడు అన్నప్పుడు ఆయన మరలా వాలంటీర్ వెళ్ళి మీకు ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పి చేయడం అంటే ఇది ఈ పాలనలో ఉన్నటువంటి పారదర్శకత ఈ పాలనలో ఉన్నటువంటి దయా హృదయం ఈ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప ఔదార్యం అంటే ఎవరు కూడా ప్రభుత్వ ఆసరాకి ఎలిజిబిలిటీ ఉండి మిస్ కాకూడదు అనేటువంటి లక్ష్యం ఇవి అన్నీ చూసినప్పుడు అది ఈ చూడండి ఈ సమయంలో ఆ అబ్బాయి యొక్క ఆనందం అట్లాగే ఇప్పుడు ఒకరి ప్రపోజ్ చేశారు ఇది వైఎస్ఆర్ స్మార్ట్ సెలూన్స్ సో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్దాం అది మీ మీ నుంచి ఒక ప్రపోజల్ చేసిన తర్వాత దానికి ఫీజిబిలిటీస్ని అన్నీ మనం వర్కౌట్ చేద్దాం థ్యాంక్ యూ నెక్స్ట్ అమ్మా కాసింది మేము మైనార్టీలు ముస్లిమ్స్ అండి జగనన్న చేదోడు పథకంలో నేను లబ్ధిదారుని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మొదటి విడతలో నేను కొద్దిగా నాకు అనారోగ్య కారణంగా నేను దానిలో పాల్పంచుకోలేకపోయాను సర్టిఫికెట్లు అవి పెట్టుకోవటంలో లేట్ అయ్యింది మళ్ళీ నేను ఈ అవకాశం నాకు వస్తుందా రాదా అని నేను చాలా బాధపడుతున్న సమయంలో మళ్ళీ జగనన్న గారు పెద్ద హృదయం చేసుకొని మళ్ళీ అవకాశం ఇచ్చారు మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవటానికి అర్హత ఉండి ఎవరైనా సరే సంక్షేమ పథకాలు అందకపోతే ప్రతి ఒక్కరికి మళ్ళీ అవకాశం ఇస్తున్నానని చెప్పి మన జగనన్న మనకు తోడై ఉండి అవకాశం ఇచ్చి మరొకసారి ఈ అవకాశం ఇచ్చి నాకు లబ్ధిదారుని అవ్వడానికి నాకు చాలా హెల్ప్ చేశారు అలాగే మన జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క పథకంలో కూడా ఏ ఒక్క పథకం కూడా ఒకదాన్ని మించి ఇంకొకటి ప్రజలందరికీ ఎంతగానో చేరువవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థ ఎంతగానో మనందరినీ ఆశ్చర్యపరుస్తుంది తెల్లవారకు ముందే పెన్షన్ ఇచ్చే విషయంలో ప్రతి 1వ తారీఖు వస్తుందంటే తెల్లవారకు ముందే తెల్లవారుజామునే వచ్చి ప్రతి గుమ్మాన్ని ప్రతి ఇంటిని తట్టి లేపి 6 గంటలకే పెన్షన్ ఇచ్చి వాళ్ళు ప్రతి 1వ తారీఖును కూడా ఎంతో అవ్వల్ని తాతల్ని అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నారు అంతేకాదు వాలంటరీ వ్యవస్థ కాదు మన గ్రామ వార్డు సచివాలయాలు కూడా మనకి రేషన్ కార్డు కావాలంటే ఎన్నోసార్లు మనం సంవత్సరాలు కాళ్ళు అరిగిపోయేటట్టు వాళ్ళ చుట్టూ తిరిగినా కూడా మనకి లంచాలు ఇవ్వందే పనులు అయిన రోజులు కూడా లేవు కానీ ఇప్పుడు అలా కాదు రేషన్ కార్డు అప్లై చేసుకున్న 1 గంటలోనే మన జగనన్న మనకి రేషన్ కార్డు ఇప్పిస్తున్నాడు ఇలా జగనన్న ఎన్నో మంచి కార్యాలు చేసి అమ్మఒడి జగనన్న గోరుముద్ద జగనన్న విద్యాదీవెన రైతు భరోసా మత్స్యకార భరోసా ఇలా ఎన్నో రకాల పథకాలు పెట్టి జగనన్న మనకి మహిళలకి ప్రతి విషయంలోనూ కూడా పెద్దపీట వేస్తున్నారు మరి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నేను జగనన్న ఇళ్ల పట్టాల విషయంలో కూడా నాకు నేను లబ్ధిదారునై ఉన్నాను ఆరోగ్యశ్రీ విషయంలో కూడా నేను లబ్ధిదారునై ఉన్నాను ఇలా జగనన్న పథకాలు ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి వద్దకే వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ మనకు జగనన్నే రావాలి జగనన్నే మనకు సీఎం 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకున్న ఏ ఒక్క సీఎం అయినా సరే ఎవరైనా సరే మరి ఎవరు ఏం చేయలేకపోయారు ఈ సంక్షేమ పథకాలన్నీ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళినాయో ఎటు వెళ్ళిపోయినాయో ఎవరికి తెలియదు ఈరోజు మనం ఇన్ని పథకాలు పొందుకుంటా కూడా మన జగనన్న పేరు గర్వంగా చెప్పుకునే రోజు మనకు వచ్చింది ఇదే సీఎం మనకి రావాలని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలైనా మనకి ఇదే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జగనన్న చేదోడులో నన్ను దబ్బదారుగా ఎంపిక చేసినందుకు ఇక్కడున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ మన సీఎం జగన్ గారికి జై జగనన్న జై జై జగనన్న ఓకే ఓకే సార్.